చిత్రం విచిత్రం జగన్ నాలుగేళ్లుగా సంక్షేమ పథకాలపైనే ఆధారపడి కథ నడిపిస్తుంటే మాట్లాడని వారు నోరు మెదపని వారు చంద్రబాబు అంతకు మించిన పథకాలను ప్రకటించడంతోనే పెన్నలకు పనిపెట్టి ఫేస్‌బుక్ లో పోస్టులు పెడుతున్నారు ఇదేం పద్ధతి అన్నట్లు ప్రశ్నిస్తున్నారు ఇంత రాసిన వారు జగన్ కు ఏ పథకాలు అమలు చేయటం తప్పని అంటున్నారా దాని గురించి మాట కూడా ఎత్తడం లేదే ఇదే ఇప్పుడు విచిత్రంగా ఉంది ఇంకా డీటెయిల్ గా ఇన్‌డెప్త్ లో చూద్దాం వెల్కమ్ టు ఇన్‌డెప్త్ నేను మీ మాధురి ప్రజలు కష్టాలు పడుతున్నంత కాలం సంక్షేమ పథకాలు అవసరమే అలాంటి పథకాలు జగన్ అమలు చేసినా చంద్రబాబు అమలు చేసినా తప్పేం లేదు కానీ అవే పరమావధిగా పెట్టుకొని అసలు పని వదిలేస్తేనే నష్టం సంక్షేమం అనేది ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందే వరకు ఇవ్వాల్సిన తాత్కాలిక బెనిఫిట్లు మాత్రమే కానీ అది ఎన్నటికీ జరగకుండా చూస్తూ ప్రజలు పథకాలు చూసే ఓటేయాలి అనే పరిస్థితి తీసుకొచ్చారు జగన్ వాటి గురించి పదే పదే చెబుతూ అవి ఇస్తున్నాం కాబట్టి ఇంకేం చేయకపోయినా తప్పు లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు ఇప్పుడు చంద్రబాబు ప్రకటించడంతో కూడా రాజకీయ కాంపిటీషన్ లో భాగమే అందులో డౌటే లేదు ప్రత్యర్థి అవే తన బలం అనుకుంటున్న సమయంలో తాను కూడా అవి ఇస్తే ప్రత్యర్థిని దెబ్బ కొట్టవచ్చనే వ్యూహమే ఇది కానీ మన సో కాల్డ్ మేధావులకు మాత్రం చంద్రబాబు ఒక్కడే తప్పు చేస్తున్నట్లు కనపడుతుండటం విచిత్రంగా ఉంది జగన్ ను ఒక్క మాట అనలేని వారు చంద్రబాబుని అనటానికి మాత్రం లేచి వచ్చేస్తున్నారు ఇవన్నీ ఏంటంటే గతంలో చంద్రబాబుపై వ్యతిరేకత ఉన్న వాళ్ళే ఇలాంటి పనులు చేస్తున్నారు చంద్రబాబు తప్పులు చేశాడా ఎవరికైనా నష్టం చేశారా అనేది చర్చనీయాంశమే కానీ పదే పదే అదే కారణం చూపిస్తూ మాటల తినేవాడు వచ్చినా పర్వాలేదు కాళ్ళు చేతులు కొట్టినవాడు మాత్రం రాకూడదన్నట్లు వ్యవహారం నడిపిస్తున్నారు సోషల్ మీడియాలో ఇలాంటి ధోరణి బాగా కనపడుతుంది విడిగా వీళ్ళు సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు ఆలోచింపచేసేవిగానే ఉంటాయి కానీ ఈ విషయానికి వచ్చేసరికి ఏంటో తమ ఒరిజినల్ క్యారెక్టర్ బయట పెడుతున్నారనిపిస్తుంది చంద్రబాబు ఏం చేయాలో చెప్పొచ్చు జగన్ ఏం చేయాలో చెప్పొచ్చు వారిద్దరికీ తమకు నచ్చిన విధంగా సూచనలు ఇవ్వచ్చు కానీ చంద్రబాబుకు మాత్రమే చెప్పి జగన్ కి మాత్రం చెప్పకపోతే వాళ్ళని ఇంటలెక్చువల్స్ అన్నారు ఇంపార్షియల్స్ అంటారు అది తెలుసుకుంటే మంచిది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి